ఓకే సో ఇప్పుడు మీ ముందు ఒక సవాలు ఉంది ఆరు గ్యారంటీలు వెళ్ళిపోతా ఉన్నారు దూసుకుని వెళ్ళిపోతా ఉన్నారు సో నిజంగానే అన్ని కంప్లీట్గా ఈ వన్ ఇయర్లో కంప్లీట్ చేసే అవకాశం ఉందంటారా ఆల్రెడీ ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా నాలుగు నెలలు టైం ఉంది వన్ ఇయర్ అనే మాట కరెక్ట్ కాదు ఐదు సంవత్సరాలు వంద రోజులు టైం ఇచ్చారు కదా అందుకని ఈ పరిస్థితులు తెలియనప్పుడు ఇచ్చాం ఓకే తెలుసుకున్నాం వన్ బై వన్ ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి వెనకడిగా వేసే ప్రసక్తే లేదు నాలుగు వందల ఇరవై ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి చేయాలి పరిస్థితులు అనుకూలించుకునే విధంగా చేసుకోవటం ఇంప్లిమెంట్ చేసుకోవటం పాలన మంచి పాలన అందించటం ముందుకు పోవటం అనేది అవసరం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఓకే కష్టపెట్టిన మాటలన్న పక్షపాత ధోరణిలో చూస్తున్నా మా బాధ్యతగా ఒకటికి సార్లు వెళ్ళి కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని కలిసి నిధులు అడగటం మా జయం మాకు రావాల్సిన ఓటాని హక్కుగా అడగటం మా జయం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళటం కూడా జరిగింది ఓకే ఒకటికి పదిసార్లు మా నిధులు తెచ్చుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తూ మా సంపద పెంచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తాం ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ సార్ ఇది మీరు చెప్తారో తెలుగు నేను అడగడం నా బాధ్యత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని కొన్ని ఛానల్స్ మినిట్ టు మినిట్ లైవ్స్ ఇస్తూ ఉన్నాయి సో ఇందులో ఎంతవరకు ఎందుకంటే కూతురు అక్కడ జైల్లో ఉన్నారు ఇది మన లిక్కర్ స్కామ్ కే కేసులో ఆల్రెడీ మనిషి శిష్యుడే బయటకు వచ్చాడు సో కేజ్రీవాల్ గారు ఆవిడ ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గింది కాబట్టి ఏం జరగబోతుంది మీకున్న ఐడియా నాకున్న ఐడియా బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారనేది కన్ఫర్మా అనేదే నా అభిప్రాయం ఓకే ఆనాటి అనుభవం కానీ ఈనాటి అనుభవం కానీ తాత్కాలికంగా ఎన్నో మాటలు మాట్లాడవచ్చు ఎన్నో ఛానల్స్ అడ్వాన్స్ రిలీజ్ కేసులు పెడతామని చెప్పచ్చు కానీ జరగబోయేది అదే అని నా భావన రైట్ సార్ ఫైనల్గా మరి నియోజకవర్గానికి మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేస్తా ట్రాఫిక్ విషయంలో కూడా ఫ్లైఓవర్ కమ్ మెట్రో డబల్ డక్కర్ ఫ్లైఓవర్లు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం కూడా జరిగింది ఇంకా లింక్ రోడ్స్ విషయంలో సివరేజ్ సిస్టమ్ విషయంలో రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూయించి నిధులు ఎక్కువ చేసి ఒకేసారి అంటే సాధ్యం కాదు అంచెలంచెలుగా ఎవరీ మంత్ కొన్ని నిధులు తీసుకురావటం ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ప్రజల ఇబ్బంది చూసి ఆ ప్రాంతాలని అభివృద్ధి చేసి మంచి పాలన అందించే కార్యక్రమంలో ముందుంటా ఎక్కడా దగ్గరపడాల్సిన అవసరం లేదు అందుబాటులో ఉంటా అన్ని ప్రాంతాలు తిరుగుతా అర్ధరాత్రైనా అపరాత్రైనా పగలైనా ప్రజలకు సమస్య సమయం ఇస్తున్నా ఈ సమయాన్ని వాడుకుంటూ అభివృద్ధి దేయంగా ముందుకుంటు